మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం రాజమండ్రిలో 110 సంవత్సరాల క్రితమే నిర్మించిన ఒక అందమైన శివాలయం గురించి తెలుసుకుందాం. రండి. అదేంటి, రాజమండ్రిలో ఎన్నో శివాలయాలు ఉండగా ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా? అది కూడా తెలుసుకుందరు, కానీ ఉండండి. దేవుళ్ళందరిలోనూ కాసిన్ని నీళ్లు పోస్తేనే చాలు కనికరించే దేవుడు పరమశివుడు. ఆ శివునికి ఒక ఆలయాన్ని నిర్మించాలని 1910 సంవత్సరంలో రాజమండ్రిలో ఉన్న దేవాంగులు అనుకున్నారట. అలా అనుకోవడమే కాకుండా కాశీకి వెళ్ళి శివలింగాన్ని తయారు చేయించి తీసుకుని వచ్చారు. అలా తీసుకువచ్చిన శివునికి రామలింగ చౌడేశ్వర స్వామి అని ఒక పేరు పెట్టి ఒక చక్కని ఆలయాన్ని కూడా నిర్మించారు. మరి ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే, మనం గర్భాలయంలోకి వెళ్ళి స్వయంగా చేతులతో పురోహితులు మంత్రాలు చదువుతూ ఉంటే అభిషేకం కానీ పూజలు కానీ చేసుకోవచ్చు. 365 రోజులు కూడా ఇక్కడ స్వామికి గర్భగుడిలోకి వెళ్ళి పూజ చేసుకునే అవకాశం ఉన్నది. అదేనండి ఈ ఆలయం ప్రత్యేకత. మరి ఈ ఆలయంలో ఏ ఏ దేవతలు ఉన్నారు, ఈ ఆలయం ఎలా ఉంటుందో కూడా చూద్దాం రండి. గర్భగుడిలో రామలింగ చౌడేశ్వర స్వామి చౌడేశ్వరి దేవితో కొలువై ఉన్నారు. వారి ఎదురుగా అందంగా చెక్కిన పెద్ద నందీశ్వరులు ఉన్నారు. గర్భగుడిలోకి ఎదురుగా అటు ఇటు వినాయకులు ఉన్నారు. ప్రధాన ఆలయంలోనే కుడివైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఎడమవైపున వీరభద్రస్వామి కొలువై ఉన్నారు. ప్రతి మంగళవారం నాగుల చవితి వంటి ప్రత్యేక సందర్భాలలో ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకమైన అభిషేకాలు పూజలు జరుగుతూ ఉంటాయి. విశాలమైన ఈ ఆలయం పైన వినాయకుడు, నందీశ్వరులు, సప్తఋషులు కొలువై ఉన్నారు. ఆలయం ఎదురుగా ఎత్తైన ధ్వజస్తంభం కూడా ఉంటుంది. ఆలయం చుట్టూత లక్ష్మీనారాయణులు, దత్తాత్రేయుడు, గాయత్రీమాత, శివుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహాలు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం పార్వతీ పరమేశ్వరులకి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అందుకోసం అని 1915 సంవత్సరంలో ఒక అందమైన మండపాన్ని కూడా ఇక్కడ నిర్మించారు. ఎత్తైన రాజగోపురంతో విశాలంగా చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి వీలుగా ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలోనే స్వామికి ఎంతో ఇష్టమైన పెద్ద మారేడు చెట్టు కూడా ఉంది. మారేడు దళాల్ని మనం స్వయంగా కోసుకు తీసుకొచ్చి స్వామికి అలంకరించుకోవచ్చు. ఈ ఆలయంలో తరతరాలుగా ఆ శివుని సేవలో ఉన్నటువంటి ఆలయ పూజారి గారి మాటల ద్వారా స్వామికి జరిగే విశేషమైన పూజలు అభిషేకాల వివరాలు తెలుసుకుందాం రండి. 100 సంవత్సరాల పైన అవుతుందండి సుమారుగాను. మన దేవాంగులు అందరూ ఉన్నారు, దేవాంగులలో అందరికీ అందరూ సెలవు కొద్దిగా తీసుకుని స్థలం తీసుకుని ప్రతిష్ఠించడం జరిగింది. 1915లో కళ్యాణ మండపం చేశారండి, ప్రతిష్ఠించారు. 1935లో ధ్వజస్తంభం నిర్మించారు. 100 సంవత్సరాలు బట్టి అందరూ కూడా సెలవు కొద్దిగా తీసుకుని కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏంటంటే కొద్దిగా జనవరిలో ఒక కనుమ సేవ జరుగుతుందండి. తర్వాత శివరాత్రి మాఘమాసంలో స్వామివారి భీష్మేకాదశి, ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం అవుతుంది. 5 రోజుల పాటు జరుగుతుందండి. తర్వాత శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. పూజారి గారి మాటల్లో విన్నారు కదా, కార్తీక మాసం కాబట్టి రాజమండ్రిలో ఉన్నవాళ్ళు తప్పకుండా వచ్చి స్వామిని అభిషేకం చేసుకోండి. ఈ ఆలయం ప్రతిరోజు 6 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు తెరిచే ఉంటుంది. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే, ముందుగా రాజమండ్రికి వచ్చి రాజమండ్రి దేవీ చౌక్ నుండి మెయిన్ రోడ్డుకి వెళ్ళే దారిలో, అంటే యూనివర్సల్ హాస్పిటల్ వీధిలో ముందుకు వెళుతూ ఉంటే కుడివైపున రాజమండ్రి ఫుట్ వేర్ అని వస్తుంది. దాన్ని ఎదుర్కొంటా ఉన్న వీధిలో స్కిన్ హాస్పిటల్ పక్కనే ఈ ఆలయం ఉంటుంది. రాజమండ్రిలో ఉన్నవాళ్ళు స్వయంగా వెళ్ళి స్వామికి అభిషేకం చేసుకుని వచ్చి నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.